అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రుద్ర అభిరుచి బౌనరా అండి నేను కూడా బౌనరా అండి నాకు ఇలాగే సపోర్ట్ చేయండి ఇవాల నేను చేసిపోయే వంట ఏంటంటే స్పెషల్ ఏందంటే ఆలూ బటానీ చాట్ చాలా బాగుంటదండి మనం బయట తినలేం కదా అండి ఇప్పుడు లాక్ డౌన్ ద్వారా ఇంట్లో ఉన్న దాంతో నేను చేసి చూపిస్తా ఫస్ట్ ఏం కావాలి మనకి ఎండిన బటానీ నేను 12 అవర్స్ నానబెట్టుకున్నానండి ఇది బటానీ 12 అవర్స్ నానబెట్టుకున్నా ఒక కప్పు బటానీ ఆలూ ఉల్లిపాయలు టమాటా మిర్చి క్యారెట్ అండి అంతే అండి ఇంట్లో ఉన్న వాటితోని నీటిగా చేస్తా ఆలూ బటానీ చాట్ చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే బటానీ కుక్ చేసుకోవాలి తర్వాత మనం ఆలూ వేసేసుకోవాలి దీంట్లోనే ఆలూ వేసేసుకున్నాక వాటర్ వేయాలండి వాటర్ వేసేసుకోవాలి 2 గ్లాసుల వాటర్ పసుపు అండి కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి కొద్దిగా salt అండి కొద్దిగా చాలా బాగుంటదండి చాలా టేస్టీగా ఉంటది ఇంట్లో కూడా ట్రై చేసుకోండి ఇది మనం ఒక 5 నిమిషస్ ఉడకబెడదాము ఓకే ఆ పెట్టినండి 5 నిమిషస్ పెట్టినాక ఇది బాగా ఉడుకుతది తర్వాత నేను ప్రాసెస్ చెప్తానండి pan పెట్టుకున్నామండి మనము దాంట్లో ఆయిల్ పోసి చేసుకుందాము దీన్ని ఫ్రై చేద్దాము 2½ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యింది జీలకర్ర వేసుకుందాం కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాం టమాటా మిర్చి క్యారెట్ అన్నీ దీంట్లో సాల్ట్ వేసేద్దాం ఇట్లా గట్టిగా ఫస్ట్ వేద్దామండి కొద్దిగా కొద్దిగా కారం అండి చాలా బాగుంటుందండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఈ వంట చేసుకొని ఆలూ చాట్ బటానీ చేసుకొని కామెంట్స్ నాకు పెట్టండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంతే అండి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా ఉడికిందా చూద్దామండి బటానీ ఉడికిందండి ఆలూ బటానీ దీంట్లో వేసేద్దాం మనం ఇది కొద్దిగా స్మాష్ చేసుకుందాం మెత్తగా కొద్దిగా గరం మసాలా వేద్దామండి చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే మనకి ఇంట్లో ఉన్న వస్తువులతో చేస్తున్నాం ఇది వేసేసుకుందామండి బటానీ ఆలు ఇంత వేసేసుకొని వాటర్ కొద్దిగా తగినంత పోసేసుకొని పోసేద్దామండి వాటర్ దీంట్లో కొద్దిగా కొద్దిగా ఇది గట్టి పడేదాకా చేయాలి అంతేనండి ఆలూ బటానీ చాట్ చాలా బాగుంటుందండి టేస్టీ ఇది అయిపోయినట్టేనండి చూద్దాము వావ్ మనం ఇప్పుడు రోడ్ సైడ్ ఫుడ్ తినే అవసరమే లేదండి ఇంట్లో ఉన్న వాటితోటి చాలా మంచిగా చేసినా అండి
ఇది ఎక్కువ ఇలా గ్రేవీగానే ఉండాలి. కొద్దిగా కూడా టైట్ అయితే అంటే గ్రేవీ తగ్గిపోతే ముద్దలాగా అయిపోతుంది ఇది. ఓకే, మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఓకే, వేడి వేడి క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఇలాంటి వేడి వేడి చాలా మంచిగా ఇంట్లో చేసుకొని మీరందరూ కూడా మీ పిల్లలకు పెట్టి మీరు కూడా తినండి, హ్యాపీగా ఉండండి. స్టే హోమ్ అండి, మాస్కులు పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే అండ్ ఎంతో టేస్టీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసుకున్నది ఆలు బఠానీ చాట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఓకే బాయ్.